ఒక 20 సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి. ఆ క్రిటిసిజంని మేము వింటాం, దానికి తగిన మంచిగా జవాబు ఇవ్వాలంటే పార్టీ ఇస్తుంది, ఎవరి పాలు ఇస్తారు. కానీ సిద్ధాంత రీతిగా ఉన్నటువంటి క్రిటిసిజం చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే దానికి జవాబు ఇవ్వచ్చు. కానీ ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నవారు ఏకవచనంలో ప్రధానమంత్రి గారి గురించి కొంచెం అట్లా మాట్లాడటం నాకు అస్సలు బాగా ఉండలే. ప్రధానిని అవమానపరచుకుంటే మనల్ని మనం అవమానించుకున్నట్టే అవుతుంది, కాబట్టి అటువంటి ఆలోచన లేదు. అది మామూలుగా రొటీన్గా జరిగినటువంటి అంశం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమీ లేనటువంటి అంశాన్ని అంత సీరియస్గా పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ గారి పట్ల మాట్లాడినారు. ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము చెప్పేది ఏంటంటే, దావోస్లోకి వెళ్ళి మీ ప్రధానమంత్రి గారు 600 కోట్ల భారత ప్రజలు నాకు ఓటేశారని చెప్పారు. ఉన్నది 135 కోట్లే మనం భారతదేశంలో. కానీ తప్పులు అన్నవి చిన్న చిన్నవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, చాలా సీరియస్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు దొరుకుతుంది. మరి మేమేమన్నా దాన్ని పట్టుకొని మోడీ గారు ఇట్లా మాట్లాడారు, మోడీ గారికి కనీసం భారతదేశంలో జనాభా ఎంత ఉందో తెలియదు అని అన్నమా అనొచ్చు కదా. అనలేదు. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని గణనలోకి తీసుకోకపోతేనే గౌరవంగా ఉంటుంది. అది ఏమీ లేనటువంటి అంశాన్ని పట్టుకొని ఇంత పెద్ద చేయడం అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులకు వారి యొక్క హుందాతనాన్ని మాత్రం సూచిస్తలేదు. సో హుందాగా వారు ప్రవర్తిస్తే బాగుంటుంది ఈ విషయంలో నేను భావిస్తాను. ఇక మేము ఇంత గొప్పలం అంత గొప్పలం, ఇక జీడిపిలు జిఎస్డిపిలు వారిని పొందాం అని పోకే ఇంటుంటే చివరికి ఆత్మహత్య చేసుకుని రైతులు తెచ్చే పరిస్థితికి వచ్చింది ఈ దేశం. నేను భారత అని చెప్తా ఉన్నా ఈ మాట, నేను ఎవరినో ఉద్దేశించే రాజకీయ ఉద్దేశం కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మభ్యపెట్టే మాటలు చెప్తా ఉన్నారు. 24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది నిన్న పార్లమెంట్లో, ఒక 2 లక్షల కోట్లు రైతుల కోసం పెట్టరాదా, చేత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమైందండి ఇప్పుడు నరేంద్ర మీద మోడీ మీద కోపం వస్తే రాహుల్ గాంధీ ఇంకో గాంధీ ఎవడో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఏం ఫరక్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏం మారుతుంది, ఏం తేడా వస్తుంది? వీళ్ళని చూడలేదా మరి? వీళ్ళు ఆకాశంకలు వచ్చినారు. వీడొస్తే దీన్ దయాళ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వాడొస్తే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ, ఇదే కదా. గాంధీల పేరు వాళ్ళు పెడతారు, ఈ ముఖర్జీలో ప్రసాద్ వీళ్ళు పెడతారు. పేర్లు మారుతాయి తప్ప ప్రజల బతుకు మారిందా? రైతుల స్థితిగతులు మారినాయా? రైతుల గిట్టుబాటు ధర వచ్చిందా? ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి ఒక ప్రైమ్ మినిస్టర్ని ఏకవచనంలో మాట్లాడినా, అది ఒకవేళ స్లిప్ ఆఫ్ ద టంగ్ అయినా కూడా దానికి కొంచెం విషయం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుంటుంది. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయలేదు కదా అన్నటువంటి ఒక ఆవేదనపూరితమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ పలు రకాలైనటువంటి మాటలు కేసీఆర్ గారు మాట్లాడింది తప్పితే, దానిలో ఏదో కోడిగుడ్డు మీదకి లీకలు బీకినట్టుగా దానిలో పెడర్థాలు తీయకుండా అసలు సారాంశం ఏంది, బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందేంది అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు.